వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోమీడియా. కైలాస పర్వతం శతాబ్దాలుగా అంతుపట్టని రహస్యం, మరి దేవదేవుడి ఆవాసంగా భావిస్తారు. కొందరు సైంటిస్టులు మాత్రం అది పిరమిడ్ అని అంటారు. అంతేకాకుండా కైలాస పర్వతం ఉత్తర దిక్కులో శంబాలా మరియు అగర్త అనే రెండు హిడెన్ కింగ్డమ్స్ ఉన్నాయని టిబెట్ వారు గట్టిగా విశ్వసిస్తారు. మరి అది నిజంగా దేవదేవుడి నివాసమా లేదా అది ఒక పిరమిడా అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మేం చేయబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఇమెయిల్లో వచ్చేస్తాయి. ఉదయభానుడి లేలేత కిరణాలలో బంగారు కాంతిలో పౌర్ణమి నాటి పున్నమి వెలుగులో వెండికొండలా కనిపిస్తూ ఇదే నిజమైన కైలాసం అనే అనుభూతిని కలిగిస్తుంది. ముక్తిని పొందినవారు కైలాసానికి వెళ్తారట. మరి ఈ కైలాస శిఖరాన్ని చూస్తే ఇదే కైలాసం అనే అనుభూతిని, అనురుచమైన భావనను మనకు కలిగిస్తుంది. మరి ఈ కైలాస శిఖరం అవి మంచు కొండలా లేదా వెండి శిఖరాలుగా అన్నట్టుగా సముద్ర మట్టానికి 17,778 అడుగుల ఎత్తులో మరి ప్రపంచానికి సైన్సుకి కూడా అంతుపట్టని మిస్టరీ, ఏ పర్వతానికి లేని విశిష్టత ఈ కైలాస శిఖరానికి ఉంది. ఇది 4 రంగులలో కనిపిస్తుంది. స్ఫటికం, బంగారం, నీలం, వెండి రంగులలో కనిపిస్తూ భక్తులను మైమర్చిపోయేలా చేస్తుంది. మరి అక్కడే దేవదేవుడు ఉన్నాడని నమ్ముతారు. కైలాస శిఖరాన్ని ప్రపంచానికి తండ్రిగా, మానస సరోవరాన్ని జగన్మాత పార్వతిగా భావిస్తారు. ఈ కైలాస పర్వతాన్ని దర్శించడం అంటే అంత ఆషామాషి కాదు. చైనా మరియు భారత్ గవర్నమెంట్ వారి యొక్క కట్టుదిట్టమైన నిబంధనల మధ్య కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు మాత్రమే ఈ యాత్ర నిర్వహిస్తున్నాయి. ఆ పరమేశ్వరుని దర్శించాలంటే మనకు అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా సహకరించాలి. ఈ పర్వత శిఖరాన్ని ఒకే రోజులో చుట్టి వస్తే పాపకర్మలు తొలగి ముక్తి లభిస్తుందని భావిస్తారు. కాని దీనిని బాగా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఒక్కరోజులో చుట్టి రాగలరు. మిగతా వారికి 4 రోజుల సమయం పడుతుంది. దీని యొక్క చుట్టుకొలత 52 కిలోమీటర్లు. విష్ణు పురాణం ప్రకారం ఈ శిఖరం తామర పువ్వు వికసిస్తున్నట్టుగా 6 పర్వతాల సమూహాల మధ్యలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎవ్వరూ లేరు. ఆ శిఖరంపై ఏముందో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీయే. మరి ఈ మిస్టరీని ఛేదించాలని ప్రయత్నించిన వారు చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయారు. కొందరు సాధు పుంగవులు దీన్ని అధిరోహించను ప్రయత్నించి విఫలం అయ్యారంట. 1926లో ఒక బ్రిటిష్ వ్యక్తి అధిరోహించడానికి చేసిన ప్రయత్నాన్ని మొదటి ప్రయత్నంగా చరిత్రగా నిలిచింది. 1936లో మరో వ్యక్తి ప్రయత్నించగా మధ్యలోనే అతని మృత్యు కమ్మేసింది. 1954 నుండి 1978 మధ్యలో చైనా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎవ్వరికీ అనుమతిని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రయత్నించిన వారు మధ్యలోనే అదృశ్యం కావడం లేదా మృత్యు వారిని కమ్మేయడం జరిగింది. 1980లో చైనాకి రెయిన్హార్డ్ అనే వ్యక్తికి ఆ అవకాశం ఇవ్వగా ఎందుకో అతడు కూడా ఈ సాహసాన్ని చేయలేకపోయాడు. తిరిగి 2001లో స్పెయిన్కి చెందిన జీసస్ మార్టికో నేతృత్వంలో ఒక సాహస బృందం శిఖరాన్ని అధిరోహించడానికి ముందుకు వచ్చింది. కానీ హిందువుల యొక్క పవిత్ర స్థలంగా కేవలం ఆ దేవదేవుడు మాత్రమే ఆ శిఖరంపై కాలు మోపే అధికారం ఉందని, ఇతరులు ప్రవేశించరాదని అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో ఈ ప్రయత్నాన్ని వారు విరమించుకున్నారు. మరి భూమిపైనే మరో అద్భుతం మానస సరోవరం. దీని గురించి ఎంత వర్ణించినా తక్కువే. మానస సరోవరం అంటే స్వచ్ఛమైన మనసు. నిజంగానే ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండి ఇందులో వేల రకాల ఔషధ మొక్కలు, ఆ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి మన దేశంలోని భూభాగంలో మానస సరోవరం నుండి కైలాస శిఖరాన్ని చూడవచ్చు. బ్రహ్మ తన మనస్సు నుండి ఈ సరోవరాన్ని సృష్టించాడట. బ్రహ్మ ముహూర్తంలో పరమశివుడు స్నానం ఆచరించి కైలాస శిఖరంపై పార్వతీదేవితో యోగదానంలో ఉంటాడని నమ్ముతారు. కైలాసం శిఖరం మీదుగా ఏదో తెలియని కాంతి ఈ సరస్సులోనికి ప్రవేశిస్తుంది. మహిమాన్వితమైన మానస సరోవరంలో స్నానం ఆచరించి ఆ కైలాస శిఖరాన్ని చూస్తే పాపాలు తొలగిపోతాయి. 1990లో ఒక రష్యన్ సైంటిస్ట్ తను చేసిన రీసెర్చ్లో కైలాస పర్వతం అనేది ఒక పిరమిడ్ అని, 100కు పైగా పిరమిడ్స్ దీని చుట్టూ ఉన్నాయని, ఒకవేళ ఇది నిజం అయితే ఆయనను చరిత్ర తిరిగి రాసినవాడు అవుతాడు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ అని, చివరికి తన కన్క్లూజన్లో మాత్రం దీన్ని సిటీ ఆఫ్ గాడ్స్గా వర్ణించాడు. అయితే
ఈ పర్వతానికి పురాణాలలో చాలా పేర్లు ఉన్నాయి. మేరు, సుమేరు, హేమాద్రి, దేవపర్వత అని కూడా అంటారంట. దక్షిణ దిక్కు నుండి చూస్తే ఈ కైలాస శిఖరం స్వస్తిక్ అనే చిహ్నం కనిపిస్తుందంట. పురాతన బౌద్ధులు దీన్ని దేవతల యొక్క స్థావరంగా భావించేవారు. ఇంకో విచిత్రం ఏమిటంటే, మౌంట్ కైలాస్ నుండి ఒక రహస్య మార్గం ఉందని, ఇది శంబాలా మరియు అగర్త అనే హిడెన్ కింగ్డమ్స్కి దారితీస్తుందని టిబెట్ వారు గట్టిగా విశ్వసిస్తారు. శంబాలా చేరుకోవడం అంత ఆషమాషి కాదు, చాలా కష్టం అని, అది ఉందని నమ్మి ప్రయత్నించి వెళ్ళడానికి ప్రయత్నించిన వారు మధ్యలోనే అదృశ్యం కావడం, మరణించడం అనేది జరిగిందంట. టిబెట్ వారి యొక్క మరో నమ్మకం ఏంటంటే, మంచు అనేది పూర్తిగా కరిగిపోయినప్పుడు శంబాలతో పాటు అగర్త అనే మరో అదృశ్య నగరాలు బయటికి కనిపించడం అనేది జరుగుతుందంట. మరి పాండవులు తమ అవతారం చాలించే సమయంలో పాండవులు ద్రౌపది మరియు ఒక కుక్కతో ఈ కైలాస శిఖరాన్ని చేరుకొని ముక్తిని పొందాలని ప్రయత్నిస్తారట. కానీ అందరూ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందంట. ఒక్క ధర్మరాజు మాత్రమే ఈ కైలాస శిఖరాన్ని చేరుకోగలిగాడని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ ప్రాంతం వారిని అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదా అని రీసెర్చ్ చేసేవారు అడిగినప్పుడు, ఏ పాపాలు చేయక ధర్మ మార్గంలో నడిచిన వారు మాత్రమే ఆ పరమశివుణ్ణి దర్శించుకొని ముక్తిని పొందగలుగుతారని చెప్పారట. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా